కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనలో చాలామందికి తెలియదు. కర్పూరం పూచికే కాదు, ఆరోగ్యానికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వస్తువు. జలుబు, దగ్గు మొదలు ముఖంపై మొటిమలు, కాళ్ళ పగుళ్ళు ఇలా అన్నింటికి చక్కటి పరిష్కారం చూపిస్తుంది ఈ కర్పూరం. చిన్నపిల్లలను తరచుగా జలుబు, దగ్గు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అటువంటప్పుడు తల్లిదండ్రులు రకరకాల మందులు, విక్స్ వాటి గురించి ఆలోచిస్తారు. అలా కాకుండా కొంచెం కొబ్బరి నూనె వేడి చేసి అందులో కర్పూరం కరిగించి ఆ నూనెని పిల్లల ఛాతికి, వెన్నుకి, అరచేతులకి మరియు అరికాళ్ళకి రుద్దినట్లయితే వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది, జలుబు కూడా తగ్గుతుంది. ఇలా చేసినట్లయితే పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా జలుబు నుండి ఉపశమనం ఉంటుంది. మొటిమలను, ముఖంపై ఉండే నల్లమచ్చలను కర్పూరం ఉపయోగించి పోగొట్టచ్చు. కర్పూరాన్ని కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్తో కలిపి దాన్ని ముఖంపై అప్లై చేసుకుని కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే మొటిమలు, మచ్చలు లేని ముఖ వచ్చేస్తు సొంతం చేసుకోవచ్చు. కాలి పగులను నివారించడంలో కర్పూరం ది బెస్ట్ అని చెప్పచ్చు. కర్పూరాన్ని వేడి నీటిలో కరిగించి కాళ్ళని ఆ నీటిలో నానబెట్టి కాసేపు తర్వాత రబ్ చేసినట్లయితే కాలి పగుళ్ళ సమస్య తగ్గిపోవచ్చు. కాలిని చోట కర్పూర తైలాన్ని అప్లై చేస్తే నొప్పి తగ్గుతుంది. దురద ఉన్న చోట కర్పూర తైలం అప్లై చేస్తే దురద తగ్గడంతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తుంది. స్నానం చేసే వాటర్లో కర్పూరం వేసి చేసినట్లయితే శరీరం అంతటిని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. కొబ్బరి నూనె కర్పూరాన్ని కలిపి తలకి మసాజ్ చేస్తే తలనొప్పి, స్ట్రెస్ నుండి రిలీఫ్ ఉంటుంది. అంతేకాకుండా పేలు సమస్య కూడా ఉండదు. కర్పూరం వేసిన కొబ్బరి నూనె తలకి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి ఉంచినట్లయితే గాలిలో ఉండే బ్యాక్టీరియాని నశింపచేసి మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. అంతేకాదు కొంతమంది స్వీట్స్లో కూడా కర్పూరాన్ని వాడతారు. హల్వా, మిఠాయి, పరమాన్నం, చక్కెర పొంగలి మరియు పాయసంలో చాలా తక్కువ మోతాదులో కర్పూరాన్ని వేసుకుని చేసుకున్నట్లయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.